ఈ రోజు ప్రముఖ నటుడు నందమూరి తారక రత్న శివైక్యం పొందారు. గుండెపోటుతో బెంగుళూరులో చికిత్స పొందుతున్నటువంటి నందమూరి తారక రత్న రాత్రి తుది శ్వాస విడిచారు. జనవరి 27న యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వెళ్ళిన తారక రత్న అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయనను అదే రోజు అర్ధరాత్రి బెంగుళూరులోని నారాయణ హృదయాలయాలకి తరలించడం జరిగింది. ఆయన ఆరోగ్యంపై 28 రోజులు వైద్యులు నిరంతరం శ్రమించారు. గుండెపోటుకు గురైన 45 నిమిషాల వరకు తారక రత్న గుండె స్పందన కూడా నిలిచిపోయింది. చివరికి 23 రోజుల పాటు మృత్యుతో పోరాడి అందరికీ దూరమై అందరి కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చారు. తారక రత్న ఆత్మకు శాంతి చేకూరాలని తెలుగుదేశం నాయకులు అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, లోకేష్, పవన్ కళ్యాణ్ పలువురు ఆయనకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మా మహానంది టీవీ కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నది. తారక రత్న మరణ వార్త విని నందమూరి బాలకృష్ణ కన్నీరు పర్యంతమయ్యారు. ఆయన కోసం బాలయ్య బాబు ఎంతో శ్రమించారు. నిరంతరము 23 రోజుల పాటు ఆయన వెంట ఉండి చికిత్సను అందించడం జరిగింది. తారక రత్న త్వరగా కోలుకోవాలని బాలయ్య బాబు చిత్తూరు జిల్లాలోని మృత్యుంజయ స్వామి ఆలయంలో 44 రోజుల పాటు అఖండ జ్యోతి వెలిగించేలా తన సిబ్బంది ద్వారా ఏర్పాట్లు కూడా చేశారు. అయినా ఆయన కోరికను ఆ స్వామివారు నెరవేర్చలేదు. తారక రత్న తనకు దూరమయ్యారని తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ కన్నీరు పర్యంతమవుతున్నారు. తారక రత్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది మా మహానంది టీవీ.